పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ప్రభునామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. తపస్కాల 11వ రోజు వాక్య ధ్యానాంశానికి స్వాగతం. ఒకరోజు ఒక స్కూల్లో ఒక క్లాస్ టీచర్ తాను సబ్జెక్ట్ అంతా చెప్పిన తర్వాత లాస్ట్ 5 మినిట్స్లో పిచ్చపాటిగా ఆ స్టూడెంట్స్ను అడుగుతాడు. ఏమనంటే, డియర్ స్టూడెంట్స్, మీలో మీరు కనుగొన్నటువంటి ప్రత్యేకత ఏంటి, మీలో సంథింగ్ స్పెషల్ అనుకున్నది ఏమైనా ఉంటే చెప్పండి అని అడిగినప్పుడు, సో ఒక్కొక్క స్టూడెంట్స్ లేచి చెప్తారు, సార్ నా నవ్వు బాగుంటుంది అని అంటుంటారు సార్ అని ఒకరు లేచారు, నేను బాగా పాటలు పాడతాను సార్ అని మరొకరు, మరొకరు నేను డ్రాయింగ్స్ బాగా వేస్తాను అని మరొకరు, మరొకరు నేను చాలా చక్కగా డ్యాన్స్ చేస్తాను అని చెప్పి వాళ్ళు ప్రత్యేకతలు అనుకుంటున్నట్టు అనుకున్నవన్నీ తెలియచేస్తుంటుంటారు. ఆ యొక్క క్లాస్ టీచర్ ఓహో అనుకుని బుర్రూపుతూ అది పెద్ద స్పెషల్ ఏం కాదులే అన్నట్టుగా ఆయన చూస్తుంటారు. ఈలోపు ఆ యొక్క టీచర్ అడుగుతారు, వినోద్ నువ్వేమంటావు అని. ఒక వినోద్ అనే స్టూడెంట్ని అడిగినప్పుడు వినోద్ వినయంగా లేచి, సార్ నాలో అయితే ఏ ప్రత్యేకతలు లేవు, కానీ మరి ఈ మధ్య నేను బాబీలో ఒక స్పెషాలిటీ అనేటువంటిది నేను కనుగొన్నాను. ఏంటంటే లాస్ట్ వీక్ యొక్క బాబీ అదేవిధంగా వినోద్ చిన్న జరిగినటువంటి తగులో వినోద్ బాబీని కొట్టేస్తారు సార్. కొట్టేసినటువంటి తరుణంలో కొట్టేసి వెళ్ళిపోయిన తర్వాత వచ్చి వినోద్ వచ్చి బాబీకి సారీ చెప్తాడండి. సారీ చెప్పినప్పుడు మరి ఇక బాబీ ఎటువంటి గ్రడ్జ్ కానీ ఏం పెట్టుకోకుండా అతన్ని క్షమించేస్తాడు. ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ స్పెషల్ ఏమో అని నాకు అనిపిస్తుంది అని చెప్తాడు. అప్పుడు ఆ క్లాస్ టీచర్ చెప్తారు, ఎస్ దిస్ ఈస్ సంథింగ్ స్పెషల్ అవునా అని చెప్పి బాబీకి అందరి చేత చప్పట్లు కొట్టిస్తారు. ప్రి సహోదరి సహోదరులారా, ఇతరులు మనకు హెల్ప్ చేశారు కదా అని మనం తిరిగి చేయడం అది పెద్ద స్పెషల్ కాదు. ఇతరులు మనకు శుభాకాంక్షలు చెప్పారు లేకపోతే మనతో బాగున్నారు కాబట్టి మనము వాళ్ళతో బాగుండడం అనేటువంటిది అది అసలు ప్రత్యేకతే కాదు. అసలు అయినటువంటి ప్రత్యేకత ఏమిటి, ఎలా ఉండాలి అన్నటువంటిది ఈ లోకానికి క్రీస్తు ప్రభు నేర్పించారు. ఏంటంటే ఒక సంథింగ్ స్పెషల్గా ఉండాలి నా పిల్లలు అని చెబుతూ ఆయన ఈరోజు శుభవార్త ద్వారా మనకు తెలియచేస్తున్నారు. మత్తయి శుభవార్త 5వ అధ్యాయంలో 46-47 వచనాలు, మిమ్ము ప్రేమించు వారిని మాత్రమే మీరు ప్రేమించినచో మీకు ఎట్టి బహుమానం లభించును? సుంకరులు సైతం అట్లు చేయట్లేదా? మీ సోదరులకు మాత్రమే మీరు శుభాకాంక్షలు తెలియచేసినచో మీ ప్రత్యేకత ఏమి? అన్యుల సైతం ఇట్లు చేయట్లేదా? మరి ఆ ప్రభు మన నుండి కోరేటటువంటి ప్రత్యేకత ఏంటి, సంథింగ్ స్పెషల్ నా పిల్లల్లో ఉండాలి అన్నటువంటిది ప్రభు కోరుతున్నది ఏంటో తెలుసా? 44వ వచనంలో తెలియచేస్తున్నారు, మీ శత్రువులను ప్రేమింపుడు, మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్థింపుడు. దిస్ ఈజ్ సంథింగ్ స్పెషల్. క్రీస్తు ప్రభు ఈ లోకంలో ఆయన చెప్పడమే కాదు, ఆయన చేసి చూపించారు. తనను హింసించు వారి కొరకు శిలువ నుంచి ఆయన ప్రార్థన చేశారు. శత్రువులైనటువంటి వారిని అందరినీ ఆయన క్షమించాడు. కనుకనే ఈ లోకంలో ఈ యొక్క క్రొత్త పాఠాన్ని క్రీస్తు నేర్పిస్తున్నారు. మరి నీవు దేవుని బిడ్డవు, క్రీస్తుని యొక్క బిడ్డవని చెప్పుకుంటున్నావు కదా, నీలో ఈ స్పెషాలిటీ ఉందా ఆలోచించు. నీ శత్రువుల్ని నువ్వు మన్నించగలుగుతున్నావా? నిన్ను హింసించేవారు ఉండొచ్చు, వేధించేవారు ఉండొచ్చు, అవమానపరుచున్నటువంటి వారు ఉండొచ్చు, కష్టముల పాలు చేస్తున్న వారు ఉండొచ్చు, నీ పేరు చెడగొడుతున్న వారు ఉండొచ్చు, వారి కొరకు ప్రార్థించాలట. దిస్ ఈజ్ సంథింగ్ స్పెషల్. ఈ తపస్కాలంలో మనం నేర్చుకుందాం ప్రియ సహోదరి సహోదరులారా. ఇది అసాధ్యంలా కనిపిస్తుందేమో కానీ అసాధ్యం కాదు. అసాధ్యమైతే క్రీస్తు ప్రభు ఇది చెయ్యండి అని చెప్పే చెప్పరు. ఇది సాధించడానికి ఒకంత కష్టపడితే చాలు, శత్రువులను మన్నించడానికి ఒకంత ఇష్టపడితే చాలు, అది నీకు సాధ్యమవుతుంది. నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేయడం అనేటువంటిది నీవే చేయాలి. అప్పుడే నీవు తండ్రికి తగినటువంటి బిడ్డవు కాగలవు అని ప్రభుస్తున్నటువంటి సందేశాన్ని నీవు నీ మనసులో పెట్టుకో. నిన్నెవరెవరైతే బాధిస్తున్నారో, నిన్నెవరైతే హింసిస్తున్నారో వారి కొరకు ఒక జపం చెప్పు. నిన్ను శత్రువులుగా పరిగణిస్తూ నిన్ను అణగదొక్కాలని చూస్తున్నటువంటి నీ శత్రువుల్ని క్షమించు. క్రీస్తు కోరుతున్నాడు. క్రీస్తు ముఖాన్ని చూచి నువ్వు మన్నించగలవా ఆలోచించు. అలా చేయగలిగితే ఈ యొక్క తపస్కాలము ఫలవంతభరితమైనటువంటి విధంగా నువ్వు మార్చుకోగలుగుతావు. ఈ ఈస్టర్ పండుగ నీదే. ప్రార్థించుదాము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరునికి స్తోత్రాలు ప్రభు. మా శత్రువులను ద్వేషించడం, మమ్మల్ని హింసించే వారిని మేము తిరిగి హింసించడం అన్నటువంటిది ఈ లోకం మాకు నేర్పింది.
కానీ ప్రభు, ఈ లోకానికి నువ్వు ఇస్తున్నటువంటి గొప్ప నూతనమైనటువంటి సత్యమైన పాఠము, శత్రువులను ప్రేమించాలని, హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలని నీ జీవితం ద్వారా మాకు నేర్పినందుకు నీ స్తోత్రాలు. ఇది ఒకంత కష్టముగానే ఉంటుంది ప్రభు, కానీ నిన్ను చూచి నువ్వు అందించేటటువంటి శక్తితో మేము మా శత్రువులను మన్నిస్తాం. నువ్వు మాకిచ్చేటటువంటి కృపతో మమ్మల్ని హింసించు వారి కొరకు మేము ప్రార్థించుటకు కావలసినటువంటి ఆ యొక్క ఆత్మవరాలను మాకు దయచేయండి. ఈ ప్రార్థన మనోదరైన క్రీస్తు ద్వారా మేము వేడుకొంచున్నాము, ఆమెన్. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.